దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గుర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే క్రీస్తునందు చేరువచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభునామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాను. వేదికను అలంకరించిన మా పెద్దలు జాయింట్ డైరెక్టర్ సిరువురికిని హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియచేస్తూ కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ముఖ్య ప్రసంగమునకు ముందు వాక్యంలో మనం ఆలోచన చేద్దాం. క్రీస్తు రక్తం మోక్షానికి మార్గం. కొన్ని నెలలుగా పబ్లిసిటీ అవుతున్న టైటిల్ ఇది. యేసుక్రీస్తు రక్తం గురించి మాకు తెలియనిది ఏముంది అని మీలో చాలామంది భావించవచ్చు. ఎందుకంటే ఈ పదాలు క్రీస్తు రక్తము యేసు రక్తం అన్న ఈ పదాలు విరివిగా విస్తారంగా ఇప్పటికే ప్రజల మధ్య వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. వినబడుతున్నది ఎక్కడ అంటే బోధకుల ప్రసంగాల్లో. మరి కనబడుతున్నది ఎక్కడ అంటే ఏ ఖాళీ గోడల మీద చూసిన క్రైస్తవులుగా కొందరు కొన్ని రాతలు రాస్తారు. ప్రయాణించేటప్పుడు చాలా వీధుల్లో చూస్తూ ఉంటాను. మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా చివరికి కొండ ప్రదేశాలలో రాళ్ల మీద కూడా కొన్ని రాతలు దర్శనమిస్తాయి. మీరు కూడా చాలాసార్లు చూసి ఉంటారు. అది ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, కరెంటు స్తంభం కావచ్చు, ఖాళీ గోడ కావచ్చు, లేదా బాగా చక్కగా పలకలా ఉన్న కొండ రాయి కావచ్చు. చాలామంది వాటి మీద ఏమి రాతలు రాస్తారంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మీరే కాదు, చాలామంది చూసి ఉంటారు ఈ రాతలు. యేసు రక్తము మోక్షానికి మార్గం. యేసు రక్తం మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసును నమ్ముకుంటే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ రాతలు నిత్యము మనం చూస్తుంటాం. ప్రేమైన దేవుని పిల్లలరా, క్రైస్తవులు మనం యేసుక్రీస్తును నమ్మాం. అంతో ఇంతో యేసుక్రీస్తు రక్తం మన పాపాలను ఎలా కడిగేస్తుందన్న దానిపై కొంత అవగాహన మనకుంది. గనుక ఆ గోడలపై రాతలు చూసినప్పుడు మనకు అవగాహన అవుతుంది, ఎవరో సువార్త చేయడానికి రాశారని తెలిసిపోతుంది. పాపం రాసిన వాళ్ళ ఉద్దేశం కూడా అదొక సువార్త అని వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఇక్కడ గ్రహించవలసింది ఏమిటంటే యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును, యేసు క్షమించును, యేసు రక్షించును అంటే మనకు అర్థమైనంత సులువుగా ఈజీగా మిగిలిన వారికి అర్థమవుతుంది అని భావిస్తున్నామే, అది చాలా పొరపాటు. యేసు రక్తం ఏంటి అది ఎక్కడుంది అసలు ఆలోచిద్దాం. జనరల్గా ఒక కామన్ మ్యాన్ వ్యూలో నుంచి ఆలోచిద్దాం. బైబిల్ తెలిసిన వాళ్ళుగా, అంతో ఎంతో ప్రసంగాలు విన్న వాళ్ళుగా పక్కన పెడదాం. ఒక కామన్ మ్యాన్ వ్యూలో, ఒక సాధారణ మనిషి వ్యూలో ఆలోచిస్తే యేసు రక్తము మనలను రక్షిస్తుందని నువ్వు రాశావు. ఒక దగ్గుకు మందు ఉంది అంటే అది ఎక్కడుందంటే మెడికల్ షాప్లో ఉందంటాం. బెనడ్రిల్ కాఫ్ సిరఫ్ అంటావు, లేదా కోరెక్స్ కాఫ్ సిరఫ్ అంటావు, లేదంటే టస్క్యూ డిఎక్స్ అంటావు, టిఎక్స్ అంటావు, నీ ఇష్టం. ఒక రోగాన్ని తగ్గించే మందు దొరుకుతుంది. ఆ మందు మనం లోపలికి, శరీరం లోపలికి వేసుకుంటే రోగం పోతుంది. మరి యేసు రక్తము నీ పాపము నుంచి నిన్ను రక్షిస్తుందన్నప్పుడు ఆ రక్తం మనం తీసుకోవాలి కదా. అసలు అది ఎక్కడుంది? మీ అందరికీ తెలుసు, యేసుక్రీస్తును సిలువ వేసింది
యెరూషలేము బయట, అది ఇజ్రాయెల్ దేశంలో ఉంది యెరూషలేము పట్టణం. ఆయన రక్తము ఎక్కడ కారిపోయింది అని మనం ఆలోచిస్తే పిలాతు ఇంటి దగ్గర, ఏమండి ప్రధాన యాజకుని ఇంటి దగ్గర, యెరూషలేము వీధుల్లో, సిలువ మ్రానుపై, గొల్గొతా కొండపై. చివరికి ఇతను బ్రతుకున్నాడో లేదో చూద్దామని ఒక సైనికుడు పొడిచిన బల్లెపు పోటుకి రక్తము నీరు రెండు కలిసి బయటకు వచ్చాయంటే ఇక దేహంలో రక్తం అయిపోయింది, కారవలసిన రక్తమంతా అయిపోయిందనే దానికి సంకేతం. దీనిని బట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తు రక్తమంతా నేల మీద ఒలికింది, రాళ్ల మీద ఒలికింది, శిలువ మ్రానుపై ఒలికింది. రక్తం సహజంగా క్రిందపడిన తర్వాత ఏమవుతుందండి? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, ఎందుకంటే మనం అనుకున్నంత సులువు కాదు బైబిల్ని ఎక్కించడం. ఏదో ఉన్న వాక్యాన్ని నోటితో 10 సార్లు మాట్లాడేస్తే ప్రజలకు అర్థమైపోతుందని భావించకూడదు. అందులో ప్రేమైన దేవుని పిల్లలారా ఒక విషయాన్ని గమనించండి, ఎవరైనా సువార్త చెప్పడానికి వెళితే మొట్టమొదట యేసు రక్తం మిమ్మల్ని రక్షిస్తుందని చెబుతారు. అసలు ఇది మొదట చెప్పవలసిన పాఠం కాదు, సూపర్ థీరీ ఇది. ఇది సూపర్ థీరీ, యేసుక్రీస్తు రక్తమును గూర్చిన సబ్జెక్ట్ సూపర్ థీరీ, యూనివర్సిటీ స్థాయి పాఠం. ఆలో నేర్చుకున్న వాడికి యూనివర్సిటీ స్థాయి పాఠం చెబితే ఎలా అర్థం కాదో, ఏమీ తెలియని వాడికి మొట్టమొదటి యేసుక్రీస్తు రక్తం గురించి చెబితే ఏమర్థం కాదండి, అది సూపర్ థీరీ అండి. ఒకసారి నెహెమ్య గ్రంథం చూడండి, 8వ అధ్యాయం 8వ వచనం. నెహెమ్య గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం దయచేసి చదవండి. వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి, స్పష్టంగానే చదవాలట, స్పష్టంగా చదివి వినిపించాలి. మొదట వినిపిస్తే సరిపోతుంది అన్నాడా, ఇంకేమైనా చెబుతున్నాడు అక్కడ? జనులు బాగుగా గ్రహించున్నట్లు అంటే, ఒకసారి వినిపిస్తే, 2 సార్లు వినిపిస్తే, 10 సార్లు వినిపిస్తే ఎవరికేం అర్థం కాదు. జనులు గ్రహించున్నట్లు వాటికి ఏం చేయాలట బోధకుడు? అర్థం చెప్పాలి, వివరించాలి. బైబిల్లో ఉన్న అన్ని సంగతులు ఒకడు వివరిస్తే తప్ప అర్థం కాని సంగతులు ఉన్నాయి ఎన్నో. అందులో యేసుక్రీస్తు రక్తం గురించి మనం గోడల మీద రాసేయగానే అవతల వాడు మారిపోడు, చాలా క్వశ్చన్లు వస్తాయి. యేసు రక్తము ప్రతి వీధిలో, ఆ రోజు యెరూషలేము వీధుల్లో కారిపోయింది, గోడల్లో ఏమంటే రాళ్ల మీద కారిపోయింది, శిలువ మాను మీద కారిపోయింది. రక్తం అనేది ఎండిపోతుంది కదా, రోడ్ల మీద యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం పడుతుంది. 4 రోజులు ఆగి చూడండి, అక్కడ మరకలు కూడా కనపడవు, ఏమైపోయాయి? ఎండిపోయాయి, ఆరిపోయాయి. మరి యేసుక్రీస్తు రక్తం కూడా అలాగే యెరూషలేములో నేలపాలయ్యింది కదా, రాళ్లపాలయ్యింది కదా, వీధుల్లో కారిపోయింది కదా. ఇప్పుడు యేసు రక్తం మమ్మల్ని ఎలా రక్షిస్తుంది, అసలు ఎక్కడుంది? ఇది ఒక కామన్ మ్యాన్కి వచ్చేటువంటి ఆలోచన, సందేహం. 2, ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం మరణిస్తే అది మన మా పాపాల కొరకు ఎలా అవుతుంది? పైగా మా పాపాలను రక్షించడానికి ఈయన రక్తం ఇవ్వడానికి ఏంటి సంబంధం? ఎన్ని ఆలోచనలండి, ఎన్ని సందేహాలండి, ఎన్ని అనుమానాలండి. ఈ అనుమానాలేవి తీర్చకుండా యేసు రక్తము నిన్ను ప్రతి పాపం నుంచి నిన్ను రక్షించును అనగానే అవతల వాడు నమ్మేస్తాడు అనుకోకండి. క్రైస్తవులుగా మనకున్న అలవాటు ఏంటంటే ఉన్న వాక్యాన్ని 10 సార్లు వల్లించడం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని ఎన్నిసార్లు గొంతు చించుకున్నా అవతల వాడికి అర్థం చెప్పి అర్థమయ్యేలా ప్రతిదాన్ని వివరించాలి. ప్రిలరా, ఈరోజు అలాగూ ప్రతి సంగతిని వివరించి ఉపమానాలతో వాళ్ళు గ్రహించినంతగా బాగుగా అర్థం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వచ్చినంత వరకు వాక్యాలు తెలియడమే కానీ వాటి అర్థాలు తెలియవండి క్రైస్తవ్యానికి. అలాగే యేసు రక్తము మన పాపాల నుండి మనల్ని ఎలా రక్షిస్తుందో, దానికి దీనికి ఉన్న సంబంధం ఏంటో, ఎప్పుడో కారిపోయి నేలలో ఎండిపోయిన ఆ రక్తం ఇప్పుడు పాపాలను తీయడం ఏంటో,
ఒక రోగం తీసే మందు మనలో మన దగ్గర ఉండాలి. మరి ఇప్పుడు యేసు రక్తం లేదు కదా, ఎలా తీస్తుంది? ఈ సబ్జెక్టుకి పాత నిబంధనలో ధర్మశాస్త్రానికి లింక్ ఉందండి, కొంత అవగాహన ఉండాలి, లేకపోతే కాన్సెప్ట్ అర్థం కాదు. లింక్ ఒకటి ఉంది, ఆ లింక్ తెలుసుకోవడానికి కొంతైనా మనకు ఒక అవగాహన ఉండాలి. అంతా అవగాహన చేసుకోవడానికి అవసరమైనంత సమయం నాకు లేకపోయినా, నాకున్న సమయంలో మీకు అర్థం చేయించడానికి ఒకటి రెండు కోణాల్లో నేను ప్రయత్నిస్తాను, మీకు అర్థం చేయిస్తాను. ఆ తర్వాత నా తర్వాత మాట్లాడబోయే అన్నయ్య మీకు మరింత వివరంగా దానిని వివరిస్తారు. చాలా జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో మనమంతా పాపం చేస్తున్నాం అన్నమాట నిజం. పాపము అంటే ఈ జన్మనిచ్చిన దేవుడు ఎందుకు ఈ బ్రతుకిచ్చాడో అర్థం తెలియక బ్రతకడం, దేవుని మాటను ధిక్కరించి బ్రతకడం. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. అక్కడ నుండి మనం ప్రారంభమైతే, బ్రతుకిచ్చిన దేవుడు ఈ బ్రతుకెందుకు ఇచ్చాడో తెలుసుకోకపోవడం పాపమైతే, ఈ బ్రతుకులో దేవుడు ఏ పనినిచ్చాడో పట్టించుకోకపోవడం పాపం, ఆయన ఆజ్ఞను పాటించకపోవడం పాపం. ఒక వ్యభిచారమే పాపం, ఒక దొంగతనమే పాపం, ఒక హత్యే పాపం, ఒక మోసమే పాపం, ఒక అబద్ధం పాపం, ఒక వ్యసనం పాపం, త్రాగుడు, జోదము, తాగుడు, సిగరెట్ ఇలాంటివి, ఇవి మాత్రమే పాపాలు అనడం లేదు. మనం అనుకుంటున్నాం ఇవి మాత్రమే పాపాలని. ఓ హత్య చేయనంత మాత్రాన నువ్వు పవిత్రుడివేనా? హత్య చేయటం లేదు, వ్యభిచారం చేయటం లేదు, మోసం చేయటం లేదు, అబద్ధాలు ఆడడం లేదు, వ్యసనాలు లేవు, ఇతరులు ఆశించటం లేదు, అయితే పవిత్రుడివేనా? కాదండి. దేవుడిచ్చిన ఈ బ్రతుకు ఎందుకు ఇచ్చాడో తెలుసుకుని ఈ జీవితం ఆయన కోసం బ్రతకాలి. అలాగు దేవుని కొరకు బ్రతకని ప్రతి వాడు పాపంలోనే ఉన్నాడు. దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్న ప్రతి వాడు పాపంలోనే ఉన్నాడు. ఈ లెక్కన చూస్తే ప్రపంచంలో అందరూ పాపులే, అందరూ. ఎందుకంటే దేవుడిచ్చిన బ్రతుకును దేవుడికి ఇవ్వడం లేదు కదా, అందరూ పాపులే. అయితే పాపము చేస్తే, అనగా దేవుని మాట ప్రకారం కాక ఇష్టానుసారం బ్రతికితే ఏంటి నష్టం, మాకేం నష్టం ఉందండి అనుకుంటున్నారా? లేదండి. కన్ను మూయగానే భయంకరమైన అగ్నిజ్వాలల్లోనికి వెళ్ళిపోవాలి. భయంకరమైన అగ్నిజ్వాలలు, పాతాళం, శిక్ష, పాతాళంలోకి. దీన్ని మనం ఎలా ఆలోచించవచ్చు అంటే, నేరం చేసిన వాడిని చట్టం వదలదు, అది మనకు తెలుసు. హత్య చేసిన వాడు కావచ్చు, మోసాలు చేసేవాడు కావచ్చు, గవర్నమెంట్ను మోసం చేసిన వాడు కావచ్చు, వ్యభిచారం చేసిన వాడు కావచ్చు. ఈ భూమి మీద ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం, మన దేశంలో అయితే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పెనల్ కోడ్ ఉంటుంది, వారి రాజ్యాంగం ప్రకారమో లా ప్రకారమో నేరం చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఆ శిక్ష ఏ రూపంలో ఉంటుందో మనం చూస్తున్నాం చట్టాలని. శిక్ష తీవ్రతను, నేరపు తీవ్రతను బట్టి శిక్ష తీవ్రత కూడా ఉంటుంది. చేసిన నేరాన్ని బట్టి 6 నెలల జైలు వేసి వదిలేయచ్చు. చేసిన నేరం ఒకవేళ తీవ్రమైనదైతే 7 సంవత్సరాలు వేయచ్చు. ఇంకా తీవ్రమైనదైతే 14 ఏళ్ళు వేయచ్చు. ఇంకా తీవ్రమైనదైతే ఉరి శిక్ష కూడా పడచ్చు. మనసులో పెట్టుకోండి. అలాగే తానిచ్చిన ఈ బ్రతుకులో, దేవుడిచ్చిన ఈ బ్రతుకులో, మనకిచ్చిన ఈ బ్రతుకులో ఆయన ఆత్మ, ఆయన ఆత్మనిచ్చాడు. ఆయనే తల్లి గర్భంలో శరీరాన్ని నిర్మించాడు. ఆ తర్వాత ఈ శరీరం 60-70 ఏళ్ళు ఈ శరీరంతో మనం బ్రతకడానికి కావలసిన గాలి, నీరు, ఆహారం, సమస్తం, జీవము ధారాళంగా దయచేశాడు. అన్నీ ఆయనవే. నువ్వు అడుగుపెట్టిన నేల ఆయనది, నువ్వు అనుభవిస్తున్న ప్రకృతిలోని ప్రతి పదార్థము ఆయనదే. నువ్వు ఏ శరీరంతో అనుభవిస్తున్నావో ఆ శరీరం కూడా ఆయనదే. అన్నీ ఆయనమైనప్పుడు ఆయనను లెక్క చేయకుండా బ్రతకడం నేరం కదా? ఆయనకి ఏమాత్రం విధేయత చూపకుండా బ్రతకడం నేరం కదా? ఆయనకే అవిధేయుడై అసలు దేవుణ్ణి లెక్క చేయని వాడిగా బ్రతకడం నేరం కదా? అందుకే దేవుడు కూడా శిక్ష వేయాలనుకుంటున్నాడు. ఆ శిక్షే పాతాళ లోకం. ఇది అర్థమైన వాడు ఆ శిక్షను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తాడు.
అర్థం కాని వాడు చచ్చిపోయిన తర్వాత ఏముందలే అనుకుంటాడు. అర్థమైన వాడు అనుకుంటాడు ఏమని ఎలా తప్పించుకోవాలని. అర్థం కాని వాడు చచ్చిపోతే ఏముందని ఎవడు చెప్పగలడు? ఎవడు చూసి వచ్చాడు? మూర్ఖుడై చనిపోయిన తర్వాత శిక్ష ఉంటుందన్నది అర్థమైన వాడైతే ఆ తర్వాత స్టెప్ వేస్తాడు ఏమని, ఎలా తప్పించుకోవాలి. అదే సామెతల గ్రంథంలో చెప్పాడు, బుద్ధిమంతులైతే. సామెతల గ్రంథము 24:25:16 సామెతల గ్రంథము 25:24 సామెతలు 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించు కొనవలెనని. బుద్ధిమంతుడు పాతాళాన్ని తప్పించుకోవాలన్న ఆలోచన బుద్ధిమంతునికి, బుద్ధిమంతునికి, బుద్ధిమంతునికి అనగా బుద్ధి కలిగిన వాడికి మాత్రమే వచ్చే ఆలోచన. క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలి. బుద్ధిమంతుడంటే ఎవరి జోలికి వెళ్లకుండా తన పని ఏదో తను చూసుకుంటూ, ఆయన ఉద్యోగం అండి, ఆయన ఇల్లు అండి, ఆయన పిల్లలండి, ఎవరి జోలికి వెళ్ళడండి, బుద్ధిమంతుడండి. అతను కాదు బుద్ధిమంతుడంటే. బుద్ధిమంతుడని బుద్ధి కలిగిన వాడిని అనాలి. బుద్ధి అంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయన్నాడు? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు నిక్షిప్తం గుప్తమై ఉన్నవి అనగా క్రీస్తును కలిగిన వాడు అనగా వాక్యము కలిగిన వాడు. వాక్యము కలిగిన వాడు బుద్ధిమంతుడైతే ఆ బుద్ధిమంతునికి వచ్చే ఆలోచనే క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలి. మరి ఎలా? నేరం చేసినప్పుడు శిక్ష తప్పదు, చట్టము శిక్ష వేయక మానదు. ఇప్పటికే మనం నేరం చేశాము. దేవుడిచ్చిన ఈ బ్రతుకుని దేవుడికి ఇవ్వకుండా 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాడుకున్నాం, ఇష్టానుసారంగా బ్రతికాం. ఇది నేరం. ఆల్రెడీ నేరం మన మీద మోపబడి ఉంది. నేరం మన పేరున నేరం ఉంది అక్కడ. ఇప్పుడు చచ్చిపోతే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? పాతాళానికి వెళ్ళాలి. మరి ఆ పాతాళాన్ని ఎలా తప్పించుకోవాలి? ఎలా తప్పించుకోగలం? దానికి దేవుడు వేసిన ఒక పెద్ద ప్రణాళికే క్రీస్తు రక్తం, ఆయన మరణం. దానికి ఏంటండి సంబంధం అనుకుంటున్నారా? ఇప్పటి నుంచి మీరు వాక్యంలో చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలి. లింక్ మీకు అర్థమవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు రోమా పట్టణానికి వ్రాసిన ఉత్తరంలో 6:00 రోమపత్రిక 6:07 చాలా జాగ్రత్తగా వినాలి. రోమపత్రిక 6:07 బాగా వినాలి. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనసులో పెట్టుకోండి. అర్థం కాకపోయినా కంగారు పడకండి, వెంటనే అర్థమవుతుంది మీకు. చనిపోయిన వాడు ఏమవుతాడట? పాప విముక్తుడట. చనిపోయిన వాడు ఎవరవుతాడట? పాప విముక్తుడు అవుతాడట. ఎందుకు? ఈ వచనంలో చెప్పాడు ఎందుకో. 7:1 సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయును. మీకు తెలియదా అన్నాడు. ఏమండి, ఒక క్లూ ఇచ్చాడండి, జాగ్రత్తగా వినాలి. ఒక మనిషి బ్రతికి ఉన్నంత కాలమే చట్టం అతని మీద పనిచేస్తుందని మీకు తెలియదా అన్నాడు. మీకు తెలుసా తెలీదా? బ్రతికున్నంత కాలమే ఒక చట్టం ఒక మనిషి మీద పనిచేస్తుంది. అది మీకు తెలుసా తెలీదా? ఏదో తెలియదా మీకు? ఏమండి, ఒక వ్యక్తి మర్డర్ చేశాడు, 14 ఏళ్ళు జైలు శిక్ష పడింది అనుకుందాం.
ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతను జైల్లో చచ్చిపోయాడు అనుకోండి, ఇప్పుడు మరి తీర్పు 14 ఏళ్ళు అన్నారు కదా, అతను శిక్ష 1 సంవత్సరమే అనుభవించాడు, ఇంకా 13 ఏళ్ళు ఉంది. మరేం ఏం చేయాలండి? చేసేదేమి లేదు. న్యాయమూర్తి జడ్జి వేసిన శిక్ష 14 ఏళ్ళైనా, దానిని అనుభవించింది తను 1 సంవత్సరమే అయినా, మరణించడం వలన అతని మీద ఆ చట్టము పనిచేయదు. అందుకే చచ్చిపోయిన ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చేస్తారు, కేసుని ఏం చేస్తారు. ఏం జరగాలంటే రెండవది, మనం చచ్చిపోవాలి, మనం చచ్చిపోవాలి. చనిపోయిన వాడు పాప విముక్తుడు, మనం చచ్చిపోవాలి. అలాగని మనం అంతా చచ్చిపోయామనుకోండి, వెంటనే ఎక్కడికి వెళ్తాం తెలుసా? పాతాళానికి వెళ్ళిపోతాం. ఎందుకు? చచ్చిపోగానే పాపం పోతుందంటే మనం ఏకంగా ఒక క్షణంలో పాతాళానికి వెళతాం. మరి ఎలాగండి ఇది? చచ్చిపోతేనే ఆత్మ పాతాళానికి వెళుతుంది, చచ్చిపోతేనే పాప విముక్తుడని ఇక్కడ రాయబడింది. ఎలాగా? చచ్చిపోతే నరకానికి వెళతాం. కానీ మన మీద ఉన్న కేసులు కొట్టేయాలంటే, ధర్మశాస్త్రం మన మీద పని చేయకుండా ఉండాలంటే చనిపోయిన వాడే పాప విముక్తుడు అంది. దీనికి సొల్యూషన్ ఏంటో తెలుసా? దేవుడిచ్చిన సొల్యూషన్. దీనికి దేవుడిచ్చిన సొల్యూషన్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. ఎందుకనగా? వెళ్ళి ఆ కేసులు పోవాలి. అది ఎలా అనగా, అందరి కొరకు ఒక్కడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొంది ఉన్నారు. వట్ ఏ వండర్ఫుల్! అంటే ఏమండి, అది ఎలా అవుతుందండి? అందరి కొరకు ఒకటి చనిపోతే అందరు చనిపోయినట్టేనా? ఎందుకు కాదు? 11 మంది ఆడతారండి ఇండియా తరపున క్రికెట్ టీం, 11 మందే టీం. ఆ 11 మంది ఏమంటామో తెలుసా? ఇండియా గెలిచింది. అదేంటి, 11 మంది గెలిచారు అనాలి కదా. కానీ ఇండియా గెలిచింది. ఇండియా అంటే 120 కోట్ల మంది. అంటే 120 కోట్ల మంది పక్షాన ప్రాతినిధ్యం వహించి ఈ 11 మంది రంగంలోకి దిగారు. వీళ్ళు గెలిస్తే ఇండియా గెలిచినట్టు, వీళ్ళు ఓడిపోతే ఇండియా ఓడిపోయినట్టు. ఇక బ్యాడ్మింటన్ దగ్గరకు వచ్చేసరికి దేశం తరపున ఒక్కతే. ఎప్పుడైతే అందరి కొరకు అతను మరణించి అందరినీ మరణించిన వాడిగా రికార్డులు చూపించాడో, మరణించిన వారి మీద చట్టం పనిచేయదు గనక ఉన్న కేసులన్నీ కొట్టేశాడు దేవుడు. ఉన్న కేసులన్నీ కొట్టేశాడు అంటే యేసుక్రీస్తు మరణంతో నీ మీద ఉన్న కేసులన్నీ కొట్టివేయబడ్డాయి. యేసుక్రీస్తు రక్తంతో నీ నేరాలన్నీ తీసివేయబడ్డాయి. కారణం, ఆయన నీ నిమిత్తం కూడా మరణించినందున దేవుడి దృష్టిలో నువ్వు కూడా మరణించావు గనక అంతకు ముందు ఉన్నటువంటి కేసులన్నింటినీ తీసేశాడు. మనం ఎప్పుడు మరణించామండి అనకండి. ఎలా మరణించామో చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందాం. అది మీరు ఎరుగరా, మీకు తెలియదా? తెలియాలి, తెలిసినోడికి అర్థమవుతుంది. క్రీస్తు యేసులోనికి బాప్తిజం మీరు పొందిన ఆయన మరణంలోనికి కూడా ఏమైపోయారు? అవునకి వెళ్ళిపోయారు.
మరణంలోకి వెళ్ళిపోయారు మనం బ్రతికుండగానే. మనము చనిపోయిన వారిగా ఎంత చక్కటి ప్రణాళికతో దేవుడే తన కుమారుని పంపి మన మీద ఉన్న కేసులన్నీ తీసేసి మనల్ని పవిత్రులుగా నిర్దోషులుగా మార్చి ఆయన రక్తంతో మీరు నీతిమంతులని ముద్ర వేశాడంటే ఇది మీ వలన కలిగినది కాదు, కృపచేతనే గాని. కృపచేతనది. రోమపత్రిక 3:25 చదవండి. రోమపత్రిక 3:24 వేగంగా చదవాలి ప్లీజ్. కాబట్టి నమ్మువారు, నువ్వు యేసుప్రభువు నమ్మాలి కదా, నువ్వు నమ్మితే నమ్మిన నువ్వు బాప్తిజం తీసుకుంటావు. బాప్తిజం తీసుకుంటే ఆయన మరణంలోనికి నువ్వు వెళ్ళిపోయావు, ఆయన దేవుని లెక్కల్లో నువ్వు చచ్చిపోయావు. పాత జీవితంలో పలానా సురేష్ చచ్చిపోయాడు, పలానా దావీదు చచ్చిపోయాడు, పలానా సంతోష్ చచ్చిపోయాడు, పలానా జాన్సన్ విక్టర్ చనిపోయాడు, పలానా రాము చనిపోయాడు, పలానా శాంత చనిపోయాడు. ఆయన మరణంలోనికి బాప్తిజం పొందిన నువ్వు దేవుని లిస్టులో పాత జీవితంలో చచ్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించావు. అలాగే ఎప్పుడైతే బాప్తిజమంలో క్రీస్తు యేసును విశ్వసించి బాప్తిజమంలోనికి వెళ్ళావో ఏం జరిగిందో చూడండి, చదవండి, కంటిన్యూ చేయండి. నమ్ముట చేతనే, నమ్ముట వల్ల. అక్కడి నుంచి క్లియర్గా చదవండి. రోమపత్రిక 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులు. ఏంటండి ఇది, ఎలా సాధ్యమండి? ఏ నేరం, ఏమండి ఇన్ని నేరాలు, ఇన్ని పాపాలు ఏం చేసి పోగొట్టుకోగలవండి? యేసుప్రభు చేశాడండి, అది కృప అంటారు దాన్ని. ఏమండి, ఎవరైనా ఒక కేసులో ఇరుక్కున్నారనుకోండి, మనం చేస్తున్న చిన్న చిన్న కార్యక్రమాలు, జామీన్ ఉండడం అంటారు తెలుసండి, ఆ నేరస్తుడికి బెయిల్ ఇవ్వాలనుకోండి, రిమాండ్కు పంపిస్తారు, 14 రోజులు రిమాండ్ అంటారు. రిమాండ్కు పంపిస్తే ఎవరు కాస్త వాళ్ళు లేదంటే దగ్గర వాళ్ళు వాళ్ళ ఇల్లు తనఖా అంటే దాన్ని ష్యూరిటీ పెడతారు, గవర్నమెంట్ ష్యూరిటీ, 1,000 రూపాయల ష్యూరిటీ. ఇదిగోండి నేను ష్యూరిటీ, ఇతను నేరస్తుడేం కాదు, లేదంటే ఇతను ఎక్కడికి పోడు, ఇతన్ని మీరు నా ష్యూరిటీ మీద మీరు ఇతను వదిలేయచ్చు, దాన్ని జామీను అంటారు. ఆ జామీన్లో ఏమడుగుతారో తెలుసండి, ఇతను పారిపోతే నీ ఇల్లు జప్తు చేస్తారు, నిన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తారు, మరి ఉంటావా అని అడుగుతారండి. నిన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తారు, నీకు నీ ఇల్లు ఈ జప్తు చేస్తారు, నువ్వు ఉంటావా అంటే ఉంటానని ఒప్పుకుంటాడండి జామీన్ ఉన్న వ్యక్తి. ఉంటాను అంటే ఇతను చేసిన నేరానికి ఇతను ఆ బాధ్యత తీసుకొని అతనికి జామీన్ ఇప్పిస్తాడు. ఇది మీకు అర్థం కావడానికి చెప్పిందే. యేసుక్రీస్తు చేసిన త్యాగంతో దీన్ని పోల్చడానికి అసలు సంబంధం లేదు, చిన్నది ఇది, చాలా చిన్నది ఇది, మీకు జస్ట్ అర్థం చేసుకోవడానికి. అంటే ఎవరినో విడుదల చేయడానికి మన ఇల్లు మన ష్యూరిటీ పెట్టి అతన్ని విడుదల చేయడానికి జామీన్ ఇస్తామే, కాస్తంత దగ్గరగా ఉంది, అందుకే అర్థం అవ్వడానికి చెప్పాను. కానీ యేసుప్రభు జామీన్ ఇచ్చింది ఏదో తెలుసా, నువ్వు ఆస్తి 36,000 ఉంటే చాలు, ఇద్దరు కావాలంట అలాంటి వాళ్ళు, ఇల్లు ఆస్తి 36,000, అలాంటి వాళ్ళు ఇద్దరు కావాలి, 20,000 20,000 లేదంటే 20,000 ఒక్కళ్ళకి జామీన్ ఉంటే చాలు. కానీ ఈ ప్రపంచ మనుషుల భారాలను పాపాలను మోసడానికి యేసుక్రీస్తు తండ్రి దగ్గర పెట్టిన జామీన్ ఏంటో తెలుసా, ప్రాణం. ప్రాణం, ఏ పాపము లేని ఆ పవిత్రుడైన వాడు, ఏ నేరం చేయని వాడు, అంత మంది కోసం విలవిలలాడి తన రక్తాన్ని చిందిస్తుంటే మనుషులు, ప్రపంచ మనుషుల మీద కోపముతో రగిలిపోయిన తండ్రి తన కుమారుడు చేస్తున్న త్యాగం చూసి ఆ కోపాన్ని అంతా పోగొట్టుకున్నాడు. నా కుమారుడే ఇన్ని కోట్ల మంది కోసం ఏమి చేయని తాను ప్రాణాలు అర్పించేస్తే, ఇదిగో ఏమి చేయని వాడు మీకోసం అంత భరోసా ఇస్తే, ఏ పాపము లేనివాడు మీకోసం అంత భారాన్ని తీసుకుంటే, నా కుమారుణ్ణి చూసి మీ పాపాలు వదిలేస్తున్నాను పోండి, నా కుమారుణ్ణి చూసి మీ పాపాలు నేను మర్చిపోతున్నాను పోండి అని దేవుడు నిబంధన చేశాడు. నాయన నిన్నెవరు విశ్వసించి నీ మరణంలోనికి ఎవరు బాప్తిజం పొంది నిన్ను ఎవరు విశ్వసిస్తారో
వాళ్ళ పాపాలు తీసేస్తా, అది ఒప్పందం. తండ్రి వీళ్ళందరి కోసం నేను మరణిస్తా, నా రక్తాన్ని చూసి వీళ్ళ క్షమించు, అది యేసుక్రీస్తు అడిగింది, తండ్రి ఇచ్చింది. ఇప్పుడు అర్థమైందా మనం చేసిన పాపాలు ఎలా పోయాయో? ఎందుకు యేసు రక్తం, రక్తం అంటే నేలలో ఒలికిపోయిన రక్త బొట్లే ఉన్నాయనుకోకండి, ఆయన ప్రాణం, ఆయన ప్రాణత్యాగం, దానినే నీకు జ్ఞాపకం చేయడానికి ఒక రొట్టె రూపంలో, ఒక ద్రాక్షారసం రూపంలో ఇప్పటికీ మన మధ్య ఉంచాడు. దేవుడితో జరిగిన ఒక నిబంధనను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలని, ఒకనాడు నీకున్న పాపాలను తీసివేసి నిన్ను పవిత్రునిగా చేయడానికి ఒక పవిత్ర మూర్తి ప్రాణత్యాగం చేశాడని నువ్వు జ్ఞాపకం చేసుకొని, నీ బాధ్యత, నువ్వు కూడా అనేకులకు నీ సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టాలి. చూసారా, ఒకని ప్రాణత్యాగం మనందరినీ చట్టం నుంచి ఎలా కాపాడిందో. చట్టాన్ని కాదనకూడదు, మళ్ళీ ధర్మశాస్త్రం తప్పిపోకూడదు. శిష్యులకిచ్చి ఇది తీసుకొని తినండి, ఇది నా శరీరము అనగా, ఆ తర్వాత పాత్రనెత్తుకొని గిన్నె పట్టుకొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా, పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు, అంటే ఇశ్రాయేలీల కొరకే కాదు, ఎవరు విశ్వసిస్తారో, ఎవరు ఆయన మరణంలో పాలు పొందుతారో వారందరి కొరకు చిందించబడుచున్న నా నిబంధన రక్తం. ఎంత త్యాగం చేశాడండి మన కోసం. ఆ త్యాగమూర్తి త్యాగం ఎంత గొప్పది. మరి సంగతులు జాన్సన్ అనే ద్వారా విందాం. ప్రిల్లరా, ఒకటి మర్చిపోకండి, ఏ పాపము కుమారుడు శిలువ త్యాగంలో విలవిలలాడి ప్రాణాలు పోగొట్టుకుంటే కళ్ళారా చూశాడు తండ్రి. ఆ త్యాగాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసి, దానిని అబాసుపాలు చేసి నిర్లక్ష్యం చేశారా, ఆ త్యాగాన్ని వ్యర్థపరిచారా, అంతకు రెండింతలు శిక్ష పాత్రులు అవుతారు. జాగ్రత్త, ఏ రక్తమును చూసి మన పాపాలు క్షమించి వీళ్ళు పవిత్రులు నీతిమంతులని ముద్ర వేశాడో, ఒకసారి నీతిమంతుడని ముద్రపడిన తర్వాత యేసు త్యాగాన్ని అపహాస్యం పాలు చేశారా, యేసు త్యాగాన్ని మీరు చులకన చేశారా, ముందున్న స్థితి కంటే కడపటి స్థితి మరి భయంకరం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవగు మా తండ్రి, మీ ప్రణాళిక గొప్పది, మీ ఆలోచన గొప్పది. లోకమంతటి కొరకు మరణించి మా పాపములను, మా రోగములను ఆయనే వహించుకొని ప్రాణత్యాగం చేసిన మహనీయుడు మీ కుమారుడు. మీ కుమారుణ్ణి మా కొరకు చిందించినందుకు, అర్పించినందుకై స్తుతి చెల్లిస్తున్నాం. అది మీ ప్రేమే, మీ ప్రణాళికే నాయన. ఈ ప్రపంచంపై మీకున్న ప్రేమ గొప్పది, మీ ప్రణాళిక గొప్పది. అది అర్థం చేయించడానికి 4 దినాల మహాసభలు మీ కుమారుడు ఏర్పాటు చేశాడు. జ్ఞాపకం చేసుకోండి రామన్నను, ఆయనకు సహకరించిన ప్రతి ఒక్క బిడ్డను, మానవీలో ఉన్న కళాశాలను, రీసెర్చ్ సెంటర్లను జ్ఞాపకం చేసుకోండి. నా తర్వాత మాట్లాడబోయే మా అన్నయ్యని జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన జ్ఞానమైన నోట ఉంచండి. ఇంత మంచి వాక్యమును పరిశీలించు విధానం మాకు నేర్పు. ప్రజల మధ్య మీ కొరకు నిలబెట్టిన మీ కుమారుడు జయశాలి గారికి ఆయన మంచి ఆరోగ్యం దయచేయండి. మరింతకాలం మా మధ్య ఉండాలి, మా కోసము, ఈ ప్రపంచం కోసం మీ పక్షాన నిలబడాలి. మీ కుమారుడికి మంచి ఆరోగ్యం, పూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు.